సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 219లో ఒక భవనం రోడ్డుకు ఒక ఫీట్ ముందుకు వచ్చిందంటూ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఆ భవనం కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ సంగీత మాట్లాడుతూ డీపీఓ ఆదేశాల మేరకే కొల్లగొట్టడం జరుగుతుందని చెప్పారు. అదే క్రమంలో బానూర్ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండగా వాటి జోలికి పోకుండా అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. సోదరులకు నమస్తే అండి. నేను బానూర్ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్. గత 2 నెలల సంది స్థానిక ఎంపీపీ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నాడు. తను అక్రమంగా బుందలగడ్డలో నిర్మించుకున్న ఇల్లును అది పక్కన పెట్టేసి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే బలవంతంగా ఒక హైటెన్షన్ లైన్ స్తంభం తీసుకొచ్చేసి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏఈతోని స్తంభాన్ని బిల్డింగ్ ఆనించి కట్టిపించినాడు. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ స్తంభం పెట్టించినాడు. డీపీఓ కంప్లైంట్ చేసి రాజకీయ ఒత్తిళ్లు చేసి డీపీఓ నుంచి స్లాబ్ కూలగొట్టడానికి ఆర్డర్ తీసుకొచ్చినాడు. ఆర్డర్ మేము వాళ్ళ కరోనా వల్ల వాళ్ళకి సర్వ్ చేయలేకపోయినాము. గ్రామసభలో ఊరు విషయాలన్నీ చర్చించిన తర్వాత ఈ డిస్మాంట్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని నేను చెప్పినాను. డీపీఓ గారిని కూడా ఒక 1 వారం రోజులు టైం ఇవ్వండి సార్, చిన్న గ్రామసభ పెట్టుకొని ఊరంతా ఒకే రూల్ ఉండేటట్టు విధంగా నేను రిక్వెస్ట్ చేసినాను. కానీ డీపీఓ గారు ఆ మాట వినలేదు. ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి స్లాబ్ కూల్చే 1 ఫీట్ తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేసినారు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, వాళ్ళు కరోనాలో ఉన్నారని చెప్పేసి తెలిసింది. వాళ్ళ బంధువు వాళ్ళకి చేస్తే కరోనాలో ఉందని తెలిసింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది పల్లెటూరు, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు. కల్లాల జాగాల్లో ఇల్లు నిర్మాణం జరుగుతుంది కాబట్టి కాంప్రమైజ్ లెవెల్లో పోయేసి ప్రజలకు క్షేమం కోసం ఈ 9 ఫీట్ల రోడ్లు ఏవైతే పాతకాలంలో ఉండేనో వాటిని 15 ఫీట్ల కోసం రిక్వెస్ట్లో ప్రజలందరిని ఒప్పించి 15 ఫీట్ల రోడ్లు వేయడం జరుగుతున్నది. ఇట్లాంటి వర్క్స్లో రూల్ తీసుకొచ్చేస్తే ఏ బిల్డింగ్ నిర్మాణం జరగదు. రెండవది, మాజీ సర్పంచ్, కరెంట్ సర్పంచ్ నేను, మాజీ ఎంపీటీసీ, మా ఇప్పుడు కరెంట్ ఎంపీపీ, వీళ్ళందరికీ కూడా అక్రమంగానే బిల్డింగ్స్ ఉన్నాయి. పెద్ద బాబుల ఇండ్లు గూలగొట్టిన తర్వాత, పెద్ద బాబుల అక్రమాలను అంచివేసిన తర్వాత సామాన్యం దగ్గరకు పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో నేను కూడా 2008లో మా ఫ్యామిలీ కూడా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాము. ఫస్ట్ దాంతో మొదలు పెడదాం. పెద్ద మాజీ సర్పంచ్ ఇల్లు తీసేద్దాం, కరెంట్ ఎంపీపీ తీసేద్దాం, మాజీ ఎంపీటీసీ తీసేద్దాం, దాని తర్వాతనే సామాన్యుడిపై పోవాలని చెప్పేసి నేను అధికారులను వినవించుకుంటున్నాను. అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆర్డర్లు ఇస్తే ప్రజాక్షేత్రంలో మనం ఓడిపోతాం, పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది. మనము పవర్ చేతబుట్టుకుంది, మన పవర్లోకి వచ్చింది సర్వీస్ చేయడానికి తప్ప హింసించడానికి కాదు. ఈ ధోరణి మానుకోవాలని చెప్పేసి స్థానిక ఎంపీపీ కానీ డీపీఓ కానీ పై అధికారులు కానీ విన్నవించుకుంటున్నా. ఎన్నో చిన్న చిన్న విషయాల్లో ఒత్తిడి చేస్తున్నారు.